ఐదు రోజులు కష్టపడి పనిచేస్తారు, బాగా డబ్బు సంపాదిస్తారు. వారానికి ఒకసారి జీతం ఇస్తారు, నెలకోసారి కాదు. వీక్లీ పేమెంటు, ఫ్రైడే పేమెంటు. ఉద్యోగం తీసేస్తే కూడా ఫ్రైడేనే ఉద్యోగం తీసేస్తారు. ఏమండి, డబ్బు వచ్చిన ఫ్రైడేకి బ్లాక్ ఫ్రైడే అని పేరు, డబ్బు పోయిన ఫ్రైడేకి రెడ్ ఫ్రైడే అని పేరు. అంతా క్యాపిటలిస్ట్ సొసైటీ. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. డబ్బే సర్వము, డబ్బే. మరి సొసైటీస్ అలాగే ఉంటాయి. ఇంకేతనే ఆ సొసైటీలో కొంతకాలం బతికితే వాడు కూడా స్వార్థపరుడుగా తయారైపోతాడు. అంచేతనే దాన్ని బయటకు వచ్చేసి మళ్ళీ అప్పుడప్పుడు రామాయణం భారత భాగవతం అంటే పర్వాలేదు, కానీ లేకపోతే స్వార్థపరులు అయిపోతారు, వాటెవర్. సో అక్కడ సో డబ్బు వారం రోజులు ఐదు రోజులు కష్టపడి పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారు సిన్సియర్గా, కర్మయోగం అన్నట్టుగా చేసేస్తారు. ఆ డబ్బుతోటి ఫ్రైడే సాటర్డే సండే, ఫ్రైడే ఈవినింగే మొదలు పెడతారు, సాటర్డే సండే ఎంజాయ్మెంట్ ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసేస్తారు. ఇదే గతి. గతి అంటే లక్ష్యం. ఏమిట్రా నీ లక్ష్యం అంటే ఫ్రైడే దాకా డబ్బు సంపాదించడం, సాటర్డే సండే ఎంజాయ్ చేయడం. అమేజింగ్ ఫెలోస్. ఇవి గతి. ఎటువంటి గతి అది? అది నికృష్టా గతి. ఎందుకంటే సంపాదించిన డబ్బు పోతుంది, సంపాదించిన భోగం పోతుంది. వైదికులు అంటారు ఈ ధనము భోగములు పోకొద్దు, మరి ఏం కావాలి మీకు? పుణ్యము అనే ధనం కావాలి, దాంతో మేము స్వర్గంలో భోగాలు అనుభవిస్తాము అంటారు. స్వర్గంలో భోగాలు ఎలా ఉంటాయని అడగండి ఒకసారి, మీరు మాట్లాడారు ఎలా ఉంటాయో చెప్పమంటారా? ఇక్కడ భోగాలు ఎలా ఉంటాయో సరిగ్గా అలాగే ఉంటాయి. ఏమీ తేడా. అధ్యతనే పురాణము లోకానువాదము అన్నారు మహాత్ములు. ఇక్కడ భోగాలు ఉన్నట్టుగానే ఉంటాయి, ఏమీ తేడా. నో డిఫరెన్స్ వాట్స్. ఉత్కృష్టంగా ఉంటాయి కానీ సిమిలర్గా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. మళ్ళీ అవే భోగాలు, అక్కడికి వెళ్తారు. దేర్ ఈజ్ నో ఎటర్నల్ హెవెన్. హెవెన్ ఉందా లేదా, ఏమో ఉంటే ఉంది లేకపోతే లేదు మేము అడగం, కానీ హెవెన్ ఉందా లేదా అన్న దాని గురించి మీమాంస లేదు, ఇష్యూ లేదు. కానీ దేర్ ఈజ్ నో ఎటర్నల్ హెవెన్. స్వామీజీ దీన్ని బాగా చెప్తూ ఉంటారు, నేను అంత బాగా చెప్పలేదు. ఎటర్నల్ హెవెన్ అంటూ ఏమీ లేదు. హెవెన్కి వెళ్ళినవాడు మళ్ళీ వాపస్ వస్తాడు. కాబట్టి అది కూడా నికృష్ట గతియే. హిరణ్య గర్భుడికే గతి లేదు, పరాగతి లేదు. హిరణ్య గర్భుడు ఆత్మనిష్ఠుడై ఉంటే, కృతార్థుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మోక్షాన్ని పొందాలి, కానీ లేకపోతే హిరణ్య గర్భుడు మళ్ళీ వాపసు వచ్చేస్తాడు. అలా ఉంటుంది. అయితే హిరణ్య గర్భుడు శుద్ధ సత్వగుణ స్వరూపుడు కనుక ఆయన మోక్షాన్ని పొందుతాడు అని అలా చెప్తాయి శృతులు. సో కాబట్టి బ్రహ్మలోకము కూడా పరాగతి అని అనడానికి తగదు. ఇంకా పరాగతి అంటే ఇక్కడ టీకాకారుడు అంటున్నాడు, తద్విష్ణో పరమం పదం, అది పరాగతి. దివీవ చక్షురాతతం, సర్వవ్యాపకమై సర్వమును అవభాసం సర్వావభాసకమైన ఏ ఆత్మచైతన్యము గలదో అది ఏ విష్ణో పరమం పదం, అదే పరమపదం, అది ఏ పరాగతి. ఈ పరమపదము అని ఈ వైకుంఠపాళి ఆట, వైకుంఠపాళి ఆట ఏదో ఆటలో పరమపదము అని ఉంటుంది, అక్కడికి చేరుకుంటే మోక్షం. ఆ ఆటలో దానికి వెళ్ళే నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. పాములు పేర్లు ఏముంటాయి? కామాసురుడు, భోగాసురుడు, అఘాసురుడు, క్రోధాసురుడు. క్రోధాసురుడు చాలా పెద్ద పాము. ఇలాగ అలా రాస్తుంటాయండి. ఏ నిచ్చెల పేరే ఉంటాయి తెలుసిన, శమము, దమము, గురు శుశ్రూష, అలా రాస్తుంటాయి నిత్యం. వేదాంత శ్రవణము, ఆత్మనిష్ట, ధ్యానము, ఇవి నిత్యం. ఏమంటే ఈ ఓ నిచ్చెన ఎక్కితే పక్కనే క్రోధాసురుడు ఉంటాడు, మళ్ళీ కనబడుకోడు. సో ఆ ఆట పూర్తయ్యేప్పటికీ చాలా చక్కటి సంస్కారం వస్తుంది, దాని పేరే వైకుంఠపాళి అని అంటారు. వెరీ ఇంట్రెస్టింగ్.
పాపం వాళ్ళు అలాగా ఆత్మతత్వాన్ని మెసేజ్ వచ్చేట్లాగా పెట్టారు. వినోదం కోసం ఆడే ఆటలో కూడా మెసేజ్ వచ్చేట్లా పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు చేసే కర్మకాండ ఎలా ఉందంటే, ఆటలోనే వేదాంత మెసేజ్ వచ్చింది, వీళ్ళు చేసే కర్మలో అసలు ఏ మెసేజీ ఉండట్లేదు. కర్మలో ఏ మెసేజీ లేకుండా అయిపోయింది. ఏదో ఉత్సవం అంటాడు, ఓ పడవను ఒకదాన్ని అలంకరించేస్తాడు దీపాలతోటి, విద్యుత్ దీపాలతోటి, వాటితోటి వీటితో అలంకరించాడు. ఆ పడవని బంగారంతో చేశాడు. పడవని బంగారంతో చేయండి, పడవని చెక్కతో చేయాలి, కానీ మూర్ఖత్వానికి ఏమైనా హద్దు ఉండాలి. గోడకే ఇటకలు, గోడకే ఇటకలు, రథానికి చెక్క, పడవకి చెక్క, లేకపోతే ఇనుము, అలా ఉండాలి. కానీ దానికి బంగారం ఏంటి, డబ్బు ఉంది కదా అని అదే పద్ధతి. బంగారం దేనికి, ఆభరణాలకి బంగారం, దాని మర్యాద దానికి ఉంచొద్దు. చాలా రాంగ్ అప్రోచ్లో ఉంటుంది ఇదంతా కూడా. ఏదో మరి వీళ్ళందరూ సంస్కృతం చదివేసుకుని, శాస్త్రాలు చదివేసి, మేము ఆగమాలన్నీ కూడా తలకిందులుగా వల్లించేసి ఇదంతా చేసేస్తున్న ఆగమం ప్రకారం అని చెప్పి నమ్మబలుకుతారు. మరి వాళ్ళు ఏం చదివారో ఏమో, మరి ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. జీతం దండం పెట్టు వదిలేడు. కర్మలో కూడా మెసేజ్ లేకుండా అయిపోయింది. వేరాజ్ మన వాళ్ళు వైకుంఠపాళిలో కూడా మెసేజ్ని చొప్పించారు. చూసారా, వెరీ ఇంట్రెస్టింగ్. సా పరాగతి ఏతత్ పరం బ్రహ్మ, ఇదియే సుప్రీం రియాలిటీ. పరం బ్రహ్మ అంటే దేశకాల వస్తు పరిచ్ఛిన్న పరిచ్ఛేద రహితమైన సత్, ఇదియే పరబ్రహ్మ. ఏతత్ పృథివ్యాదేరాకాశాంతస్య సత్యస్య సత్యం, సత్యస్య సత్యం అని దీన్ని బ్రాహ్మణం, ఒక బ్రాహ్మణం గడచిన బ్రాహ్మణాల్లో వచ్చింది. సప్తాన్న బ్రాహ్మణం అని ఒకటి ఉంది, అలాంటి బ్రాహ్మణాలు కొన్ని ఉన్నాయి రెండో అధ్యాయంలో. అక్కడ సత్యస్య సత్యం అని వస్తుంది. ఏది సత్యము అని అడిగారు. ఏది సత్యము? ఇప్పుడు చూడండి, ఇది నా ఇల్లు, ఇది నా భూమి, అవి సత్యం కాదు. భూమి సత్యము కదా, ఎందుకంటే ఇది నా ఇల్లు నా భూమి అన్నవాడు పోతాడు, భూమి అలా మిగిలి ఉంటుంది. సత్యం. ఈ నీరు నాది అంటాడు వాడు పోతాడు, నీరు సత్యము, గాలి సత్యము, అగ్ని అంటే వేడి సత్యము, ఆకాశము సత్యము, ఇవి సత్యాలు. ఇంకేవి సత్యం కాదు. ఇల్లు సత్యం కాదు. కాలే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి ముందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవందాలిరే, ఏది సత్యం కాదు. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సంచారం చేసినటువంటి ప్రసాదాలన్నీ ఈనాడు శిథిలాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గైడ్ చెప్తాడు, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు పెద్ద భార్య ఉండేది అని, అక్కడ ఇటకలు గోళ్ళు ఉంటాయి, ఇక్కడ రెండో భార్య ఉండేది, అక్కడ ఇంకో కొన్ని ఇటకలు గోడలు ఉంటాయి, ఓహో అలాగా అనుకుని ఆ ఎండలో అవన్నీ చూసి వచ్చేయటం. సో ఇది అక్కడ ఏముండవు, శిథిలాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ టూరిజం అంటే ఏమిటో తెలుసునండి, ది సెల్ అయిన ఐడియా అంటే, ది సెల్ అయిన ఐడియా, ఒక ఐడియాని సెల్ చేస్తారు. అక్కడ రాళ్ళు రప్పులు ఉంటాయి, అది చూపిస్తాడు. ఈ రాళ్ళు ఏమిటో తెలుసునా, శ్రీకృష్ణదేవరాయలు ఒకప్పుడు ఈ సింహాసనం పెట్టిన రాళ్ళు ఇవే అంటాడు. సో కాబట్టి వాడు, మీకు వాడు వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ ఆఫరింగ్, ఇవి రాళ్ళు అన్నాడు అనుకోండి, దేర్ ఇస్ నో టూరిజం. దాని ఒక ఐడియాని సెల్ చేస్తాడు. హీ సెల్స్ అన్ ఐడియా. ఒకడు నాకు ఏదో అమ్మడానికి చూపించాడు, ఏదో చూపించాడు, సంథింగ్, సమ్ సిల్లీ ఐటమ్. ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగినది, నువ్వు కొనుక్కుంటావా అని. ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఐటమ్ ఉపయోగపడేది అయితే కొనుక్కుంటా, ఈ చరిత్ర నేను ఎక్కడ కొన్నా, ఐ డోంట్ వాంట్ చరిత్ర. సో దే సెల్ అన్ ఐడియా. ఇప్పుడు మైకేల్ జాక్సన్ వాడిన చొక్కా ఒకటి ఉంది, ఆయన తొడుక్కున్న చొక్కా, దానికి వేలం వేశారు. అది పోని మనం తొడుక్కుందామంటే ఉపయోగపడదు, ఎందుకంటే వాడు సరణగా బద్దలా ఉండేవాడైనా వాడికి అది పట్టదు కూడా. ఆ చొక్కాని ఏం చేసుకోవాలి, అది ఉంటే అలా హ్యాంగర్కి పెట్టి వచ్చిన వాళ్ళందరికీ చూపించాలి, ఇదిగోనయో
ఇది మైకేల్ జాక్సన్ దొడుక్కున్నాడు, అది నాది సొంతం సుమా, ఇది ఎంత గొప్పవాడినో నేను చూడని చెప్పాలి. ఓహో అలాగా అండి అంటారు వాళ్ళందరూ. అది దట్ హి దేశాల్. దానికి ఆ క్షణం వేలంపాట సోదబి సోదబి అనే ఆ క్షణం, దాంట్లో అది $100,000 ఎంతో ఖరీదు చేసుకుంది. వాట్ ఈజ్ ఇట్ దే ఆర్ సెల్లింగ్ దే అన్ ఐడియా. పాడైపోయిన చొక్కాని $100,000 అమ్మాడు, వాడిని మెచ్చుకోవాల్సి. సో ఈ సంసారం అంతా ఇలాగే ఉంటుంది. ఇవేమీ సత్యం కాదు. మరి ఏమిటండి సత్యం? అయా పృథివీ ఆపహ తేజ వాయు ఆక, ఇది సత్యము. అంతేనా సత్యం? అది ఫైనల్ మాట? పై ఇంకా దాని పై మాట ఏదైనా ఉందా? ఉంది. ఏమిటి ఈ సత్యస్య ఏ సత్య జోహై ఇస్కా బాప్ అవరేక. సత్యస్య సత్యం అంటే సత్యక బాప్, అంతే కదా సత్యస్య సత్యం. సో ఈ సత్యానికి సత్యము అంటే దీన్ని సత్యంగా చేసిన ఆత్మ చైతన్యము పరమాత్మ. ఇప్పుడు నెక్లెస్ సత్యము, అమ్మాయి నెక్లెస్ పెట్టుకుంటుంది, ఆమెకి నెక్లెస్ సత్యము, కానీ సత్యానికి సత్యం ఇంకోటి ఉంది. ఈ నెక్లెస్ మీద మోహం పోతుంది, ఒక ఏడాది పెట్టుకునేప్పటికీ ఇంక విసిగేస్తుంది ఈ నెక్లెస్, ఇంక పెట్టుకోవాలనిపించింది. ఏమిటో ఆ కుక్కలు ఇవి అంతా పాత పడిపోయి పూర్వం వాళ్ళు పెట్టుకుని ఇప్పుడు ఎవళ్ళు పెట్టుకోవట్లేదు కూడా, విసిగేస్తుంది. కానీ అంటే సత్యం ఇంత అంతదాకా ఏది సత్యం అనుకున్నారో అది సత్యం కాదు ఇంకా. కానీ సత్యస్య సత్యం, బంగారం ఉంది చూసారా, అది ఎక్కడికి పోదు. దాంతో మీరు ఫ్యాషన్ మార్పించి ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు, అది ఎక్కడికి పోయేది కాదు. సత్యస్య సత్యం. అలాగే పాంచభౌతిక జగత్తు యొక్క సత్యము పరమాత్మయే. ఇదంతా కూడా ఇంతకుముందు అయినది. సాహోవాచ, అప్పుడు ఆవిడ అంటోంది, గార్గి అంటోంది. హోవాచ అంటే హా వాచ అన్నమాట. ఆవిడ ఇలా అందిట ఏమని, బ్రాహ్మణా భగవంత తదేవ బహుమన్యే ధ్వం యదస్మాన్ నమస్కారేణ ముచ్యే ధ్వం. అంటే ఆ కథ చాలా అందమైన కథ. అక్కడ పండిత సభది, జనక మహారాజు గారు సింహాసనం మీద ఉన్నారు, పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు, వేదాంత గోష్ఠికి అక్కడ సమావేశమైనారు. యాజ్ఞవల్క్యుడు వచ్చాడు. యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నలు అడగండి. ఏమంటే ప్రశ్నలు అడగమంటారా యాజ్ఞవల్క్య అంటారడి. ప్రశ్నలకి సమాధానం కరెక్ట్గా చెప్తే 1000 గోవులు ఇస్తాము అని అన్నాడు జనక మహారాజు. ఈ యాజ్ఞవల్క్యుడి దగ్గర ఒక బ్రహ్మచారి ఒకడు ఉన్నాడు. ఆ బ్రహ్మచారిని పిలిచి ఆ 1000 గోవులు అది నువ్వు స్వాధీనం చేసుకో అని చెప్పాడు. అంటే వీళ్ళలో ఇంకా అసలు ప్రశ్న అడగకుండానే 1000 గోవులు స్వాధీనం చేసుకోమంటావు ఏమిటో అని ఎవరో ఒకళ్ళు అబ్జెక్ట్ చేశారు. అంటే ఆ ఏం పర్వాలేదులేండి, మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పేస్తాను, నేనేం చింత చేయొద్దు అని. బ్రహ్మచారి నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోయి ఆ 1000 గోవులు స్వాధీనం చేసేసుకుని దాన్ని వాటిని మన ఆశ్రమానికి చేర్చి ప్రయత్నం నువ్వు చూసుకో అని పంపించేశాడు. ప్రశ్నలు మొదలుపెట్టారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నారు. ఫైనల్గా గార్గి ఈ ప్రశ్న వేసింది. ఇప్పుడు గార్గి ఏమంటుందంటే, ఇంకా మీరు ప్రశ్నలు వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు, ఆయన రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పేశాడు. మీరు ప్రశ్నలు వేద్దామని మునగాళ్ళలా వచ్చి కూర్చున్నారు కదా, మీరు చేయాల్సింది ఒక్కటే, ఆయనకి దండం పెట్టి ఆశీర్వేదనం తీసుకుని మేళ్ళకి మీరు వెళ్ళండి అని చెప్పారు. అది నేను అడగాల్సిన రెండు అడిగేసిన తర్వాత ఇంకా మీరు అడిగేవేమీ లేదు. సో బ్రాహ్మణాహ భగవంత అని సంబోధించింది. పూజనీయులైన, భగవాన్ అంటే పూజనీయుడు అని అర్థం, పూజనీయులైన ఓ వేదవేత్తలారా, వాళ్ళందరూ వేద విద్వాంసులు, ఓ బ్రాహ్మణులారా, అదే మీకు గొప్ప, అదే చాలా ఎక్కువ అని మీరు తెలుసుకోండి. తదేవ బహు మన్యేధ్వం, అదే మీకు చాలా గొప్ప, చాలా ఎక్కువ అని తెలుసుకోండి. ఏమిటది? ఏత్ ఏదంటే, అస్మాత్ నమస్కారేణ ముచ్యేధ్వం. ఈ యాజ్ఞవల్క్యుని నుండి మీకు విముక్తి కావాలి అంటే ఆయనకి నమస్కారం చేసి మీరు ముక్తిని పొందుడు. అంటే మేము ఆయన్ని ప్రశ్నిస్తాం, ఆయనతో పోటీ పడతాం అని, అది మీ వల్ల ఇదేం కాదు కాబట్టి ఇంకా ఆయనతో పోటీ ఏమీ లేదు, ఆయనకి దండం పెట్టేసి
మీరు విడుదల అయిపోండి. నవై జాతు యుష్మాకం ఇమం కశ్చిత్ బ్రహ్మోద్యం జేత. వై అంటే నిశ్చయముగా, జాతు ఏనాడైనను, కశ్చిత్ ఏ ఒక్కడైనా, యుష్మాకం కశ్చిత్ మీ అందరిలో ఏ ఒక్కడైనా కూడా, ఇమం ఈ యాజ్ఞవల్క్య మహర్షిని, బ్రహ్మోద్యం బ్రహ్మవిచారమును అనే అంశమును ఉద్దేశించి, నా జేత జయించగలవాడెవ్వడు లేడు. జేత అంటే లుట్టు, ఎవడు జయించలేడు. భవిష్యత్ భవిష్యత్ లుట్. కాబట్టి మీలో ఏ ఒక్కరూ కూడా ఈ యాజ్ఞవల్క్యని, బ్రహ్మోద్యం అంటే ఏమిటో భాష్యకారులు చెప్తారు, చూద్దాం. బ్రహ్మ విచారము అనే అంశంలో ఆయన్ని జయించేవాడెవడు లేడు అని ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చేసింది ఆయనకి, యాజ్ఞవల్క్య మహర్షికి. తతోహ వాచక్నవీ ఉపరరామ. అలా చెప్పేసి ఆవిడ కూర్చుంది. ఆవిడ పేరు గార్గి. వాచక్నవి అంటే వచక్ను అనే మహర్షి యొక్క కుమార్తె ఆమె, కాబట్టి ఆవిడికి వాచక్నవి అని పేరు. గర్గ గోత్రానికి చెందింది కనుక గార్గి అని పేరు. సో అంటే ఓ మహర్షితో పుట్టింది, ఇంకో మహర్షిని పెళ్ళాడింది, తాను కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నది. చాలా గొప్ప ఆమె. ఆమె సర్టిఫికేట్ ఇస్తే అది ఇంక ఫైనల్ యాజ్ఞవల్క్య మహర్షికి. సరస్వతి సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆమె విరమించినది. భాష్యం సాహోవాచ ఆమె అంటోంది ఏమని, హే బ్రాహ్మణాః భగవంతః శృణుత మదీయం వచః. అంటే అలా పిలవడం యొక్క అభిప్రాయం ఏంటంటే, నా మాట వినండి, కొంత మనస్సు పెట్టి నా మాటను శ్రద్ధగా వినుడు అని అభిప్రాయం. పూజనీయులైన ఓ బ్రాహ్మణులారా, నేను చెప్తున్న మాటను మీరు వినుడు, వినండి. శృణుత అంటే శృణోషి, ఆ శృణుత లోట్ మధ్యమ పురుష బహువచనం. శృణోతు శృణుతాత్ శృణుతాం శృణ్వంతు శృణు శృణుతాత్ శృణుతం శృణుత. ఓకే, కింతత్ ఏమిటది, ఏమిటా ఆవిడ చెప్పే మాట, యత్ అస్మాద్ యాజ్ఞవల్క్యాత్ నమస్కారేణ ముచ్యేధ్వం ముచ్యధ్వం. అది ముచ్యేధ్వం అంటే ఆ ఏకారము అధికమది, అంటే ఆర్ష ప్రయోగం, వైదిక ప్రయోగం. మామూలుగా అయితే ముచ్యధ్వం అనే ఉంటుంది. ముచ్యధ్వం కూడా లోటు మధ్యమ పురుష బహువచనం. ముచ్యస్వ ముచ్యేథాం ముచ్యధ్వం అని ఉంటుంది. సో ఈ తాంకే థాంకే ఆ రెండింటికే ఏ వస్తుంది తప్ప ధ్వంకి రాదు. మామూలు పాణిని గ్రామర్లో రాదు. ముచ్యస్వ ముచ్యేథాం ముచ్యధ్వం అని ఉంటుంది. సో ఇది ఆత్మనేపది. ముచ్యతాం ముచ్యేతాం ముచ్యంతాం ముచ్యేతాం, తాం దగ్గర ఏ వచ్చింది చూడండి. ముచ్యస్వ ముచ్యేథాం ముచ్యధ్వం అక్కడ ఏ రాదు. ఇంకా ముచ్యై ముచ్యావహై ముచ్యామహై. ఓకే, కాబట్టి ఏ తాంకి థాంకి వస్తుంది, కానీ ధ్వము కూడా వచ్చింది వైదిక ప్రయోగంలో. కాబట్టి ఆ దాన్ని మీరు గుర్తించాలి. మీరు కూడా ముచ్యేధ్వం అనకూడదు, మీరు దాన్ని ముచ్యధ్వం అనే అంటూ ఉండాలి. ఓకే, ఆయన శంకరులు ఉపవాయన వ్యాకరణం ఒకసారి గుర్తు చేస్తూ ఉంటారు. సో ఎనీవే, సో మీరు ఏమిటండి ఆవిడ చెప్పింది ఏమిటి, ఏత్ ఏదనగా ఏమిటంటే, ఏత్ కింతత్ అది ఏమంటే, కింతత్ అది ఏమి, దానికి సమాధానం ఏత్. అక్కడ మంత్రంలో ఉంది ఏత్, తదేవ బహుమన్యేధ్వం యదస్మాన్ నమస్కారేణ ముచ్యేధ్వం. ముందు యదస్మాన్ నమస్కారేణ ముచ్యేధ్వం, తదేవ బహుమన్యేధ్వం, అలా దాన్ని అన్వయించాల్సి ఉంటుంది. అక్కడ యత్ అంటే యస్మాత్. ఎలా అనగా,
యాజ్ఞవల్క్యాత్. ఓహో, యస్మాత్, యస్మాత్ అంటే ఎలా అనగా కాదు, ఏ యాజ్ఞవల్క్య, ఎవని నుండి, యత్ అంటే పంచమే ఏకవచనం, లుప్త విభక్తికం పదం, విభక్తి లోపించిన పదము, పంచమే విభక్తి అది. ఎందుకంటే ముచ్య అన్నప్పుడు మీకు అపాదానే పంచమే వస్తుంది. సో ఏ యాజ్ఞవల్క్యుని నుండి అనర్థం. నమస్కారేణ ముచ్యధ్వం, ఏ యాజ్ఞవల్క్యుని నుండి మీకు నమస్కారముతోటే విముక్తి కలుగునో. అంటే అర్థం ఏంటంటే ఆయన్ని ప్రశ్న అడగాలి, ఆయన చెప్పాలి, అప్పుడు ఈయన డ్యూటీ ఈయన చేసినట్టు. అది ఒరిజినల్ ప్లాను. ఇప్పుడు ఇంకా మీరు ప్రశ్నలు అడగక్కర్లేదు, ఆయన చెప్పక్కర్లేదు, మీరేమడుగుతారు ఆయన్ని, అంచేది ఆయనకి దండం పెట్టండి సరిపడుతుంది అని అంటుంది. నమస్కారముతో మీరు విముక్తులు అయిపోతారు. అస్మై నమస్కారం కృత్వా తదేవ బహుమన్యధ్వం ఇత్యర్థః. ఈయనకి వచ్చి మీరందరూ వరుసలో లైన్ కట్టి వచ్చి ఈయనకు దండం పెట్టి ఇదే చాలా ఎక్కువ అని మీరు అర్థం చేసుకోండి. ఆయనకు దండం పెట్టగలగడమే చాలా గొప్ప విషయము అని తెలుసుకోండి. ఇంకా ఆయన్ని ప్రశ్నలు అడగడం, నిలదీయడం, ఆయన సమాధానం చెప్పాడా లేదా అని పరిశీలించడం, ఇదంతా కూడా అనవసర విషయం. అదేమీ అనవసరం. మీరు వచ్చి దండం పెట్టి మేము కృతార్థులం అయిపోయినాము అని భావించండి. జయస్త్వస్య మనసాపి నాశంసనీయ కిముత కార్యత. ఈయనని జయించుట, అస్య జయహాతు, ఈయనని జయించుట అయితే మనస్సుతో కూడా ఊహ చేయటానికి వీలు లేదు. కాబట్టి మనస్సుతో ఊహించడమే సంభవము కాదు అన్నప్పుడు ఆయనతో మాట్లాడి ప్రశ్నించి జయించుట అనేది కార్యరూపముగా సంభవము కానే కాదు అని వేరుగా చెప్పనక్కర్లా. మనస్సుతో ఊహించడానికే అవకాశము లేదు. కస్మాత్, ఎందుకని, అలా ఎందుకని అంటే చెప్తోంది ఆవిడ. నవై యుష్మాకం మధ్యే జాతు కదాచిదప్పి ఇమం యాజ్ఞవల్క్యం బ్రహ్మోద్యం ప్రతిజేత. కస్మాత్, ఎందువలన, అదేమిటి, అలాంటి నిర్ణయం ఎందుకు చేశారు అంటే, ఈ నా వెళ్ళి జాతా దగ్గర కలుస్తుంది. ముందే నాకు అర్థం చెప్పడం కూడా జాత క్రియాపదంతో పోతుంది. వై అంటే ఖాయంగా, నిశ్చయంగా. యుష్మాకం పక్కనే మధ్యే అని పెడతారు, అంటే అది నిర్ధారణ షష్ఠి అని అర్థం. వన్ అమాంగ్ యూ, ఎనీ వన్ అమాంగ్ యూ, మీ మధ్యలో ఏ ఒక్కడైనా. జాతు అంటే కదాచిదపి, ఎప్పుడైనా సరే. ఏమో అంటే ఈయనను అంటే యాజ్ఞవల్క్యుని. బ్రహ్మోద్యం ప్రతి, బ్రహ్మోద్యమును ఉద్దేశించి నా జేత, జయించలేరు. ఓకే, మీలో ఏ ఒక్కడైనా జయించలేడు. బ్రహ్మోద్యం అంటే ఏమిటి అర్థం? నేనే బ్రహ్మ విచారము అనే విషయం, బ్రహ్మ విచారము, బ్రహ్మ విచారం విషయం కాదు, విషయం ద్వితీయా విభక్తికి అర్థం. బ్రహ్మ విచారం, బ్రహ్మోద్యం అంటే బ్రహ్మ విచారం. బ్రహ్మోద్యం ప్రతి అంటే బ్రహ్మ విద్యా విచారము అనే విషయమునందు. ఈ బ్రహ్మోద్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునండి. బ్రహ్మ ఉద్, ఉద్యం అని ఉంది కదా, ఈ ఉద్ ఏమిటంటే వదతి ధాతు. ఏ వదతికి సంప్రసారణం వస్తుంది, వచ్చి ఆ యప్రచయము అవి వచ్చి, ఆ యప్రచయం వచ్చినప్పుడు సంప్రసారణం వస్తుంది. ఆ వా కాస్త ఊ అవుతుంది, ఎందుకంటే సంప్రసారణాచ్య పూర్వరూపం వచ్చి అది బ్రహ్మోద్యం అంటే వద ధాతు. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పదం ఎలా వచ్చిందో చూసారా, నేను పట్టుకున్నదాన్ని. కాబట్టి బ్రహ్మ గురించి చెప్పుట, వద అంటే చెప్పడం, బ్రహ్మ గురించి చెప్పుట అంటే విచారము అని అర్థం. అది ఆ పదం యొక్క వ్యుత్పత్తి. అది ఎందుకంటే నేను ఇటువంటి పదం ఒకటి మహాభాష్యంలో చూశాను, మహాభాష్యం వ్యాకరణ మహాభాష్యంలో దాన్ని పోలి ఉన్న పదం. వెరీ నైస్.
నేను అదంతా మనసులో పెట్టుకుని అక్కడ బ్రహ్మ విచారము అని రాసుకుంటాను. మంచిది అంటే ఎందుకని అలా చెప్తుందంటే ఆవిడ, నేను రెండు ప్రశ్నలు అడుగుతాను, ఇన్ని వాడి బాణముల వంటి రెండు ప్రశ్నలు అడుగుతాను, ఆ రెండు ప్రశ్నలకి కనుక ఈయన సమాధానం చెప్పాడంటే ఇంకా అందరం ఇంటికి వెళ్ళడమే అని ఆవిడ ముందే ప్రతిజ్ఞ చేసింది. అది గుర్తు చేస్తున్నారు భాష్యకారులు. ప్రశ్న చేత్ మహ్యం వక్ష్యతి నవై జేతా భవిత. నేను రెండు ప్రశ్నలు అడుగుతాను, వాటికి ఈయన కనుక సమాధానం చెప్పేస్తే ఈయన్ని జయించేవాడు ఎవడు ఉండడు. ఇది పూర్వమేవ మయా ప్రతిజ్ఞాతం. ఈ విధంగా నేను ముందే ఈ ప్రశ్న అడగడానికి ముందే నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ప్రతిజ్ఞ చేయటం అంటే డిక్లేర్ చేయటం అని అర్థం. ఒక డిక్లరేషన్. అద్యాపి మమ అయమేవ నిశ్చయ. ఆ ప్రతిజ్ఞ ఏమైనా మారిందా అంటే ఏం మారలేదు. ఇప్పుడు కూడా నా నిశ్చయము అదే. బ్రహ్మోద్యం ప్రతి ఏతత్తుల్య నశ్చిద్ విద్యతే. సో బ్రహ్మోద్యం అంటే ఈయన ఏం రాశారో తెలుసునండి, బ్రహ్మవాదం అని రాశారు. సరిపడింది కదా. బ్రహ్మను గురించి చెప్పడము అనే విషయంలో ఈయనని మించినవాడు ఎవడు ఇంకొకడు లేడు. ఏతత్తుల్య ఈయనతో సమానమైన వాడు మరొకడు లేడు. అది బ్రహ్మవాదం ప్రతి. బ్రహ్మవాదమును ఉద్దేశించి దానికి బ్రహ్మవాదే విషయే ఇది యావత్. బ్రహ్మవాదము అనే విషయమునందు ఈయనతో సమానమైన వాడు మరొకడు లేడు. అంటే బ్రహ్మ విచారము అంటే ఇదేం పురాణం అనుకుంటున్నారా? అక్షర పరబ్రహ్మ గురించి ఎంత సూక్ష్మమైన విచారం అది. సో పురాణం అంటే ఏదో చెప్పచ్చు, అక్కడ ఏదో వెంకటాచల మహాత్మ్యము చెల్తా రహతా ఉంది. ఒక ఆయన చెప్తున్నారు, మంచి పండితుడు ఆయన, నేను విన్నాను. ఆయన వెంకట రంగరామానుజాచార్యులు గారని, ఆయన చాలా పండితుడు, ఆయన మహావిద్వాంసుడు. ఆయన వెంకటాచల మహాత్మ్యం చెప్తున్నాడు. నాకు అనిపించింది ఇంత పాండిత్యం ఆఖరికి వెంకటాచల మహాత్మ్యంలోకి వచ్చింది. మరి ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఆయన ఏదో ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు, అది దొరికింది. దాంట్లో ఆయనకి ఆ శ్లోకం ఎలా ఉంటుందో మరమరాలు తిన్నట్టుగా ఉంటుంది. ఏమవుతుంది ఆ శ్లోకాల్లో ఏవి సారమే ఉండదు. కానీ ఆయనకి ఆయన కడుపులుండే పాండిత్యమే కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఆ శ్లోకం ఏదో పట్టుకుని దాంట్లో ఓ పదం పట్టుకుని దాన్ని ఇక్కడికి అక్కడికి గుడిపెట్టి ఎన్నెన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. పండితుడి యొక్క లక్షణం ఉంటుంది కదా. కానీ ఆ మత అభిమానం ఉంటుంది కదా, దాని కారణంగా ఆ పాండిత్యాన్ని ఈ స్టోరీలకి కట్టిపెట్టి అట్టి పెట్టుకుంటారు. మరి ఏం చేస్తూ ఉంటారండి, బ్రహ్మ విచారం చేయటానికి మతాభిమానం అడ్డొస్తుంది. లేకపోతే మరి పాండిత్యం ఉన్నందుకు బ్రహ్మ విచారం చేయదగ్గ మాటే. ఎనీవే ఇదంతా ఎందుకు చెప్పానంటే, బ్రహ్మ విచారం అనేది చాలా అరుదైన విషయం. తతోహ వాచక్నవి ఉపరరామ. ఈ మాట చెప్పేసి ఆ వాచక్నవి ఆవిడ కూర్చుంది. అంటే ఇంకెవరైనా ప్రశ్నలు వేసి ఆయన సమాధానం చెప్తే ఆయనకి ఆవిడకేం అభ్యంతరం లేదు. ఆవిడ ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఆవిడ ఇచ్చేసిన. అత్ర అంతర్యామి బ్రాహ్మణే ఏతదుక్తం. దీని మీద ఒక విచారాన్ని ఒకదాన్ని శంకరులు లేవనెత్తుతున్నారు. అక్షర బ్రాహ్మణం అయిపోయింది, మంత్రాలు పూర్తయ్యాయి, కానీ ఒక చిన్న విచారం ఒకటి చేస్తే అడిగా బ్రాహ్మణం పూర్తవుతుంది. ఇప్పుడు అత్ర అంటే ఈ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో అంతర్యామి బ్రాహ్మణము అని ఇంకో బ్రాహ్మణము ఉన్నది. దీన్ని గార్గీ బ్రాహ్మణము అన్నాము, దాన్ని అంతర్యామి బ్రాహ్మణము అంటారు. ఆ బ్రాహ్మణంలో ఏమని చెప్పారంటే ఇలా చెప్పారు. ఏమని, యం పృథివీ న వేద యం సర్వాణి భూతాని న విదుహు ఇతి చ. అక్కడ ఏమని చెప్పారంటే, యహ పృథివ్యాం అంతః తిష్టన్ పృథివీం యమయతి యం పృథివీ న వేద అని చెప్పారు. అది ఆ చిన్న ముక్క కోట్ చేశారు.
ఏ పరమాత్మయైతే పృథివీ లోపల ఉన్నవాడై పృథివిని నియంత్రిస్తున్నాడో నియమిస్తున్నాడో, పృథివ్యామంతః తిష్టన్ పృథివీం యమయతి, దాన్ని నియంత్రించుట అంటే పృథివిని పృథివీగా నిలబెట్టుట. ఇప్పుడు ఇది ఎలాంటి మాట అంటే, ఇది నెక్లెస్ లోపల ఉన్నదై నెక్లెస్ను నిలబెట్టు, ఏది నిలబెడుతోందో అది, దానిని నెక్లెస్ ఎరగదు. ఎలా ఉందన్నమాట?